హాయ్ అండి అందరికీ. మనము పిల్లలకి అక్షరాలు నేర్పించేటప్పుడు రకరకాల సమస్యలను ఎదుర్కొంటాం. వీళ్ళకి ఏది ముందు నేర్పాలి, ఎలా నేర్పాలి అనే ఆలోచనలో ఎక్కువగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈ ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఈ వయసులో ఉండే పిల్లలకి మనం ఏ విధంగా నేర్పాలని ఎక్కువగా తడబాటు పడుతూ ఉంటారు. ఫస్ట్ మనం వాళ్ళకి నేర్పవలసినవి ఫస్టు నిలువు గీతలు నేర్పాలి. ఇట్లా ఈ నిలువు గీతలు అనేవి వాళ్ళకి రాయడం అనేది నేర్పిన తర్వాత అడ్డు గీతలు అనేవి నేర్పాలి. ఇదే ఎక్సర్సైజ్ కొన్ని రోజుల పాటు మనం చేయించాలి. అనంతరం ఏం చేయాలంటే సున్నా రాయడం రావాలి. వాళ్ళు ఇలా 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 రాస్తుంటారు, ఇలా ఇలాగ రాస్తారు, కొంతమంది ఇలాగ రాస్తారు, ఈ చెప్పలేము వాళ్ళకి రకరకాలుగా రాస్తుంటారు. కానీ పెర్ఫెక్ట్ సున్నా వచ్చినంతవరకు వాళ్ళకి ఈ సున్నా రాయడం రాస్తే వాళ్ళ దస్తూరి అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మెరుగుపడుతుంది అన్నమాట. ఫస్టు ఈ విధంగా మనము పిల్లలకి వాళ్ళకి నచ్చినటువంటి గీతలు గీసేటట్లు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇక అక్షరాలకు వచ్చేసరికి మొదట మనము నేర్పేటప్పుడు ఆ అన్నీ నేర్పుతాం. ఇవి నేర్పించేటప్పుడు ఈ రెండింటికి మధ్య తేడా అనేది పిల్లలు ప్రైమరీ దశలోనే నేర్చుకోవాలి. మనం మొదటే వాళ్ళకి ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది ఈ ప్రైమరీలోనే నేర్పేటప్పుడే వాళ్ళు పైతరగతికి వెళ్ళేటప్పుడు అక్షర దోషాలు రాకుండా నేర్చుకోగలుగుతారు. అవి ఎలా అంటే దీనికి ఆ అని నేర్పాలి. ఆ ఇదేంటిది అంటే దీర్ఘం. ఆ అని చెప్పి ఎంత ఎక్కువ సమయం అయితే వాళ్ళు అంటారో అనిపించినా తప్పులేదు. కాబట్టి ఆ రెండింటి పలకడంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసమే వాళ్ళు గ్రహిస్తారు. ఫస్టు ఆ తర్వాత అలాగే ఈ అని కొంచెం ఎక్కువ సమయం పలికే విధంగా మనము పిల్లలకి ప్రోత్సహించాలి. తర్వాత ఈ రెండు వచ్చేసరికి అంటే తేడా ఏంటంటే దీర్ఘము ఇది దీర్ఘము ఇవి దీర్ఘములు అనే ఆలోచన అనేది పిల్లల్లో కలుగుతుంది. మనము నేచురల్గా ఎక్కువగా మంది ఏం చేస్తుంటారంటే ఆ విధంగా ఒక మూసధారణలో ఒక అలవాటు అనేది చేయడం వల్ల పిల్లలకి ఇటు వ్యత్యాసం అనేది తెలియదు. ఆ అంటే రెండో ఆ ఇది ఒక అలవాటు, రెండో ఆ రెండో ఈ రెండో ఊ అది కాదు. ఆ దీర్ఘము హ్రస్వము అది గ్రహించాలి పిల్లలు. దీర్ఘమేది హ్రస్వమేది అనేది పిల్లల్లో ఎక్కువగా మనము తెలుసుకునేటట్లు ప్రాథమిక దశలోనే వాళ్ళకి నేర్పవలసిన అవసరం అయితే ఉంది. తర్వాత ఐ ఔ అం ఆహ. మొదట ఈరోజు మనం నేర్చుకునేవి ఇవే. వీటినే అచ్చులు అంటారు. అచ్చులు పిల్లలకి మనం ఈరోజు అచ్చులు మాత్రమే పరిచయం చేస్తున్నాం. ఇవి ఎలా రాయాలి అనే దాని మీద మనము
ఒకసారి తెలుసుకుందాం. ముందే చెప్పాను కదా, ఆ రాసేటప్పుడు ఆ రాసేటప్పుడు ఉన్న తేడా ఆ ఉచ్చారణలోనే పిల్లలు గ్రహించాలి. మరొక విషయం నేను మొదట చెప్పాను, సున్నాలు నేర్పండి అని చెప్పేసి. సున్నా రాయడం అనేది రాయడం వల్ల వాళ్ళకి ఆ గుండ్రంగా ఉండేది, ఇది సున్నా ఉంది దీని నుంచే ఆ రాయొచ్చు ఇలా. ఇప్పుడు ఇది అందమైన అంటే ఒక అందంగా వస్తుంది. అలాగే ఆని ఈని అన్నింటిని కూడా ఉన్న తెలుగు అక్షరాలన్నీ కూడా సున్నా నుంచి ఉద్భవించినవి. కాబట్టి ఇది రైటింగ్ స్కిల్ చేసేయడానికి వస్తే ఇప్పుడు చూస్తే ఈ అనేది ఈ దాన్ని చదివేటప్పుడు అలానే చదవాలి. ఈ ఆ విధంగా మనము పలకాలి. తర్వాత ఆ విధంగా కొంచెం దీర్ఘం అనేది ఎక్కువ దీర్ఘం సాగదీస్తే పిల్లల్లో ఆ వ్యత్యాసం అనేది గ్రహిస్తారు. ఔ అనేది చూడండి, చాలామంది ఇక్కడ నేను చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే మా పిల్లల్లో ఈ ఓ అనేది చూస్తే ఈ ఓ అనేది ఇలా రాయకుండా కొంతమంది ఓ అనేది ఇలా రాస్తున్నారు. ఇది బా అవుతుంది. బాకి ఓకి ఉన్న తేడా వాళ్ళకి మొదటే చెప్పాలి. ఇక్కడ ఓ అనేది ఇది ఎంత ఈ హైట్లో ఈ హాఫ్ సగం హైట్కి మాత్రమే రావాలి, పైకి వెళ్ళొద్దు అని చెప్పేసి మొదటే వాళ్ళని చెప్పాలి. ఔ అనేది ఔత్వం అనేది పైన. కొంతమంది ఇక్కడ ఎక్కువ మంది లోపాలు కూడా ఇక్కడే చేస్తారు. ఈ పైన కాకుండా చాలామంది ఇక్కడ నుంచి ఔ అని రాస్తారు. ఇది జా అవుతుంది. కాబట్టి ఈ జాకి ఔకి తేడా కూడా మొదటే వాళ్ళకి ఈ తల మీద రాసేటట్లు ఔత్వం రాసేటట్లు మొదట్లోనే చెప్పాలి. ఔ అం అం ఆహా ఈ రెండు కూడా అం ఆహా. చాలామంది ఇక్కడ ఆహ అని రాస్తారు ఉంది కదా, ఈ దీర్ఘం వచ్చే ఆ కొంతమంది రాసే అలవాటు ఉంది. కాబట్టి ఇక్కడ రెండు కూడా మొదట్లోనే తెలపాలి. మరి ఈ అచ్చులకి మరో పేరు కూడా ఉంది. ఇది డీప్గా మనం ఇక్కడ వెళ్తున్నాం. ఇది పిల్లలకి నేర్పింది ఇంతవరకు, కానీ కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వీటిని ఏమంటారు, మరో వాళ్ళు అచ్చులకి మరో పేరు ఏంటి ఇట్లాంటివి కూడా అడుగుతారు. అచ్చులకి మరొక పేరు స్వరములు. స్వరములు అంటారు అచ్చుల్నే, స్వరములని కూడా అంటారు. అచ్చుల్ని స్వరములు అంటారు. అలాగే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇది మెల్ల ఇది చిన్నగా పలికాం, తక్కువ టైం పలికాం. ఆ ఈ ఊ రు ఏ ఓ ఉన్నాయి. ఇవేంటివంటే హ్రస్వములు. హ్రస్వములు ఇవి హ్రస్వములు. ఏంటంటే హ్రస్వములు అంటే ఆ ఈ ఉ రు ఏ ఓ ఇవి హ్రస్వములు. తర్వాత ఈ ఉన్నాయి కదా, ఇవి దీర్ఘములు. దీర్ఘంగా ఎక్కువ టైం ఎక్కువ సమయం మనము పలుకుతున్నాం కాబట్టి వీటిని దీర్ఘములు అంటాము. దీర్ఘములు దీర్ఘములు ఏంటి, ఆ ఈ ఇవి దీర్ఘం. ఇవి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకటో తనకు సంబంధించిన మాకేం వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు వీటిని హ్రస్వములు అంటారు, వీటిని దీర్ఘములు అంటారు.
వేటిని దీర్ఘాలంటారు, వేటిని హ్రస్వాలంటారు అనేవి అందరికీ తెలియవని అనం కానీ చాలామంది వరకు తెలియదు. అందుకోసమే ఇవి ఇవి హ్రస్వములు, ఇవి దీర్ఘములు. ఈ దీర్ఘములు అని ఎందుకు అంటామంటే ఎక్కువ దీర్ఘంగా మనం పలుకుతాం కాబట్టి, ఉచ్చారణ చేస్తాం కాబట్టి. అలాగే వక్రములు ఉన్నాయి. వక్రములు మనం కొంచెం వక్రముగా రాస్తుంటాం కదా, వక్రములు వక్రములు ప్లేస్ సరిపోవడం లేదు. వక్రములు అనేవి ఏ ఓ ఓ అనేవి వక్రములు. ఏంటివి? ఏ ఓ ఓ ఇవి వక్రములు. ఇవి కాకుండా ఐ ఒకటి, ఔ ఒకటి, ఇవి ఉన్నాయి కదా, వీటినే వక్రతమములు అంటారు. వక్ర తమములు, ఇవి వక్రతమములు. ఐ ఔ వక్రతమం, ఈ క్రింది వాటిలో వక్రతమం లేవి అని ఏవో, ఈ రు ఒకటి, ఓ ఒకటి, ఐ ఒకటి, ఐ ఒకటి, ఊ ఒకటి ఇస్తారు. ఏది అందుకే, అందుకోసం తెలుసుకోవడం కోసమే ఇవి వక్రతమములు, వక్రములు, దీర్ఘములు, హ్రస్వములు. మరి ఈ సున్నా విసర్గం ఉంది కదా, వీటిని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటివి అంటే ఉభయాక్షరములు మూడు ఉంటాయి. ఉభయాక్షరములు ఉభయాక్షరములు మూడు ఏంటంటే సున్నా, అరసున్నా, విసర్గం. సున్నా, అరసున్నా, విసర్గం ఈ మూడు ఉభయాక్షరాలు. ఇవి అచ్చుల నుంచి మనం ఈరోజు తెలుసుకోవలసినవి. ఇప్పుడు మా పాపని తీసుకొచ్చి ఇవి ఎట్లా చదువుతుందో ఒకసారి చూద్దాం. నా పాపని తీసుకొస్తున్నా, ఇప్పుడు ఆమెకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి చెరిపేస్తుంది. ఇవి నోట్ చేసుకుంటే మీకు మంచిది. అందరికీ నమస్కారం, నా పేరు చేష్మా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఆ చెప్తావంట కదా, ఇదేంటన్నది? ఆ ఆ ఇ ఇ ఉ ఉ ఇదేంటిది? ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇదేంటిది? ఓ మళ్ళీ చెప్పు. ఓ ఇది ఓ ఓ ఇంకా ఎక్కువ సమయం అనాలి. ఓ ఏ ఏ ఏంటిది? ఏ ఇదేంటి? ఏ ఏ వెరీ గుడ్. ఇవన్నీ నీకు వచ్చా? చెప్తే రాయగలవా? ఇప్పుడు మరి అయితే నువ్వు అక్షరాలు రాయొద్దు, కానీ నేను ఏ అక్షరాలు రాయమంటే అది రాయాలి. రాస్తావా? రాయి. ఎక్కడ రాయి, ఇక్కడ రాయి, ఇక్కడ కింద. ఏంటది? తర్వాత ఏ ఏ కదా. ఏంటిది? ఏనా? ఏ ఆరాయ్. ఆ చెప్పినా? ఏంటది? మంచిగా ఉందా? సరే అట్లా. నీకంటే నీకు ఎంతవరకు వస్తాయి? అమ్మహ వరకు వస్తాయి? మంచిగా వస్తాయా? రావు చెప్పు, అలా అందరికి చెప్పు. వస్తాయి. వస్తాయా? రాస్తావా? రాస్తావా? రాస్తా.
ఓకే థ్యాంక్ యూ చెప్పు అందరికి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.